చూడండి, మనం వోచింగ్ గురించి చెప్పుకునేటప్పుడు లాస్ట్ క్లాస్లో నగదు వసూళ్ల వ్యవహారాల వోచింగ్ విధానం, అంటే మనం నగదు వసూళ్లు చేసుకునేటప్పుడు ఎన్ని రకాలుగా వసూలు చేసుకుంటాము, ఆ వసూళ్ళు అయ్యే టైంలో మనం ఏ రిజిస్టర్లు వెరిఫై చేయాలి, ఆడిటర్ అనేవాళ్ళు అంటే మనము అంటే ఆడిటర్, ఆడిటర్ అనే వ్యక్తి ఏ రిజిస్టర్ని వెరిఫై చేయాలి, ఏ రకమైన డాక్యుమెంట్స్ ఎవిడెన్స్లతో వెరిఫై చేయాలి, అసలు నగదు వ్యవహారాల వసూళ్ళు ఏ విధంగా ఉంటాయి, దేనికి సంబంధించి అయితే ఏ ఏ పుస్తకాలను తనిఖీ చేయాలి, ఎక్కడెక్కడ ఓచర్స్ని తనిఖీ చేయాలి, ఏ వ్యక్తులతో సంప్రదించాలి కన్ఫర్మ్ చేసుకోవడానికి అనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఈ క్లాస్లో నగదు చెల్లింపు వ్యవహారాల వోచింగ్ విధానం గురించి చూద్దాం. వసూలైనప్పుడు ప్రతి వ్యాపార సంస్థకి వసూళ్ళు ఉంటాయి, చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది, చెల్లించాల్సిన అవసరము ఉంటుంది, చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లా నగదు చెల్లింపులప్పుడు ఏ ఏ వ్యవహారాలను వోచింగ్ చేయాలి, చెల్లింపులు చేసే టైంలో కరెక్ట్గా చెల్లింపు జరిగిందా లేదా అని తెలుసుకోవాలంటే వేటికి సంబంధించి అంటే మనం ఆస్తులు కొన్నప్పుడైతే ఏ ఏ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయాలి, మనం కొనుగోలు చేసిన వస్తువులకి నగదు చెల్లించేటప్పుడైతే ఏ ఏ డాక్యుమెంట్స్ని చూడాలి అంటే వెరిఫై చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చూద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి భవనాలు. సంస్థ కట్టిన భవనాలను కొనవచ్చు లేదా కొత్తగా భవనాలను నిర్మించవచ్చు. అంతే కదా, ఏ సంస్థ అయినా సరే కట్టిన భవనాలను కొనుక్కోవచ్చు లేదా కొత్త భవనాలను నిర్మించుకోవచ్చు, కొత్తగా కూడా కట్టుకోవచ్చు, లేదంటే కట్టేసి ఉన్నాయి లీజుకి తీసుకోవచ్చు, లేదంటే కొనేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. కట్టిన భవనాలను కొన్న ఎడల డైరెక్టర్లు లేదా భాగస్థులు ఆమోదించిన తీర్మానములను పరిశీలించవలను. ఒకవేళ ఆల్రెడీ బిల్డర్స్ కట్టేసిన భవనాలను కానీ కొంటే ఏం చేయాలంటే, డైరెక్టర్లు లేదా భాగస్థులు ఉంటారు కదా, అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ లేదా పార్ట్నర్స్ కానీ ఆమోదించిన తీర్మానం పరిశీలించాలి. అంటే ఆ భవనాన్ని కొనేటప్పుడు ఏ ఒప్పందం మీద కొనుగోలు చేశారు, ఎంతకి కొనుగోలు చేశారు, రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. కాబట్టి భాగస్థులు ఆమోదించిన తీర్మానములను పరిశీలించాలన్నమాట. బ్రోకర్ల ద్వారా కొన్నారనుకోండి భవనాన్ని, బ్రోకర్ల స్టేట్మెంట్లు లేదా వేలంపాటలో కొన్న ఎడల వేలంపాటదారుల స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా చూడాలి. వేలంపాటలో కొంటే వేలంపాటదారుల యొక్క స్టేట్మెంట్లు చూడాలి, బ్రోకర్ల ద్వారా కొంటే బ్రోకర్ల స్టేట్మెంట్స్ ఉంటాయి కదా అవి కూడా వెరిఫై చేయాలి. కొనుగోలు పూర్తయిన తర్వాత చట్టరీత్యా స్వామ్య హక్కును క్లయింట్ పేర మార్చినది లేనిది చూడాలి. ఇప్పుడు భవనాన్ని కొనేసి వదిలేస్తే సరిపోదు కదా, రిజిస్ట్రేషన్ అంటే కొనుగోలు చేసినప్పుడు అది చట్టరీత్యా ఎవరైతే కొన్నారో ఆ వ్యక్తి పేర మార్చబడిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ముందు మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు, కాబట్టి వెంటనే మార్చారా లేదా, అమ్మిన వ్యక్తులు ఏ కొనుక్కున్న వ్యక్తుల పేరును మార్చారా లేదా కూడా చూడాలి. నెక్స్ట్ బ్రోకర్లకు వేలంపాటదారులకు ఇచ్చిన కమిషన్, రిజిస్ట్రేషన్ ఖర్చులు, న్యాయవాది ఖర్చులు భవనాల ఖాతాకే డెబిట్ చేయాలి. ఎన్ని ఖర్చులు ఉంటాయో చూడండి, భవనాలు కొనుగోలు చేసేటప్పుడు ఏదో కొన్ని 10 లక్షలు పెట్టి భవనం కొనేసామంటే సరిపోద్దా, లేదంటే 5 లక్షలు పెట్టి భవనం కొనేసామంటే సరిపోద్దా, దానికి రిజిస్ట్రేషన్ ఉంటుంది, బ్రోకర్లు ఉంటే బ్రోకర్లకు కమిషన్ ఉంటుంది, వేలంపాటదారులు ఉంటే వాళ్ళకి కమిషన్ ఉంటుంది, న్యాయవాది ఉంటే వాళ్ళ ఖర్చులు ఉంటాయి, లీగల్ అడ్వైజర్ ఉంటే వాళ్ళకి కొంత ఇవ్వాల్సి ఉంటుంది, ఇలా ఇవన్నీ కూడా ఈ అన్ని ఖర్చులు కూడా భవనాల ఖాతాకే డెబిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, ప్లాంటు యంత్రాలు. యంత్రాలు కొనడానికి సరైన అధికారం ఆమోదం లభించింది లేనిది చూడాలి. చూడండి, ప్లాంట్ యంత్రాల విషయానికి వచ్చేసరికి యంత్రాలు కొనుగోలు చేయాలనుకున్నాం, సంస్థకు భవనాలు కొన్నాం, యంత్రాలు కొనాలనుకుంటున్నాం, కొంటున్నాం. ఈ యంత్రాలు కొనడానికి సరైన అధికారి యొక్క ఆమోదం లభించింది చూడాలి. అంటే
ఆమోదం లభించకుండా కొనటానికి అర్హులం కాదు. కాబట్టి సరైన వ్యక్తి ఆమోదంతోనే యంత్రాలు కొన్నారా లేదా? యంత్రాలు కొనాలంటే కంపల్సరిగా సరైన వ్యక్తి ఆమోదమే ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ఆమోదం లేకుండా పే చేసే వాళ్ళు లేకుండా మనం కొనలేం కదా. కాబట్టి సరైన వ్యక్తి ఆమోదం ఉందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్, అమ్మకపుదారు నుంచి వచ్చిన ఇన్వాయిస్ను పరిశీలించాలి. అమ్మకందారు నుంచి ఇన్వాయిస్ వస్తుంది అన్నమాట, స్టాక్ ఇన్వాయిస్ అంటాం కదా. అలాగే ప్లాంట్కి యంత్రాలకి కూడా ఇన్వాయిస్ వస్తుంది. ఆ ఇన్వాయిస్ అంతటి కూడా పరిశీలించాలి. యంత్రాన్ని వేలంపాటలో కొన్న ఎడల వేలంపాటదారు స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ను సరిచూడవలను. ఒకవేళ యంత్రాన్ని వేలంపాటలో కానీ కొన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే వేలంపాటదారు యొక్క స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, అంటే వేలంపాటదారు అకౌంట్స్ చూసినట్లయితే ఈ భవనాన్ని ఎంతకి అమ్మారు, ఎంతకి వాళ్ళ దగ్గరికి వచ్చింది, ఎంత వడ్డీ పే చేసాం, ఇదంతా కూడా దానికోసం ఏం చేయాలంటే వేలంపాటదారు యొక్క స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ని సరిచూడాలన్నమాట. నెక్స్ట్, అద్దె కొనుగోలు పద్ధతిపై కొన్న ఎడల ఒప్పందపు పత్రాలను పరీక్షించవలను. ఒకవేళ అద్దె కొనుగోలు ఒప్పందంపై, అంటే ప్రతి మంత్ పే చేస్తామన్న ఒప్పందంపై కొన్న ఎడల ఒప్పంద పత్రాలని పరీక్షించాలి. వాయిదా చెల్లింపు మొత్తాలు సరిగా ఉన్నది లేనిది పరిశీలించాలన్నమాట. వాయిదాలు కరెక్ట్గా కడుతున్నారా లేదా? ఇప్పుడు అద్దె కొనుగోలు పద్ధతి మీద యంత్రాన్ని కానీ ప్లాంట్ని కానీ కొంటే వాయిదాలు కరెక్ట్గా కడుతున్నారా లేదా? అసలు ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు కొన్నారు, సరైన అగ్రిమెంట్ ఉందా లేదా అనేది కూడా వెరిఫై చేయాలి ఆడిటర్. నెక్స్ట్ పాయింట్, పేటెంట్లు. చూడండి, పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్మార్క్లు, గుడ్ విల్, ఇదంతా కూడా కంటికి కనిపించని ఆస్తులు అన్నమాట. ఈ పేటెంట్ల విషయంలో ఏమేమి వెరిఫై చేయాలి అనేది చూద్దాం. పేటెంట్లను కొనుగోలు చేసినచో ఆడిటర్ అమ్మకపుదారుల నుండి వచ్చిన రసీదును పరీక్షించవలెను. ఈ పేటెంట్లను కొనుగోలు చేశారనుకోండి, ఆడిటర్ ఏం చేయాలంటే అమ్మకపుదారు నుండి వచ్చిన రసీదును పరీక్షించవలను. అమ్మకందారు నుంచి రసీదు వస్తే దాన్ని పరీక్షించాలన్నమాట. అమ్మకందారు నుంచి సంస్థ పేర పేటెంట్ చట్ట సమ్మతంగా బదిలీ అయింది లేనిది చూడవలను. అమ్మకందారు నుంచి సంస్థ పేర పేటెంట్స్ అనేవి కూడా ఇప్పుడు ఆస్తులు ఎలా అయితే బదిలీ అవుతాయో, భూమి భవనాలు ప్లాంట్ యంత్రాలు ఎలా అయితే యజమాని పేరుకు బదిలీ అవుతాయో, సేమ్ పేటెంట్లు కూడా అదేవిధంగా బదిలీ అయినది లేనిది చూడవలను. పేటెంట్లకు సంబంధించిన సర్టిఫికెట్లను సరిచూడవలను. ఈ పేటెంట్స్కి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిచూడాలన్నమాట. పరిశోధనల ద్వారా పేటెంట్లను సంపాదించినట్లయితే వాటిని రూపొందించడానికి, రిజిస్ట్రేషన్ చేయించడానికి పెట్టిన ఖర్చులన్నింటినీ పేటెంట్ ఖాతాకు డెబిట్ చేయవలను. చూడండి, పరిశోధనల ద్వారా పేటెంట్లను సంపాదించినట్లయితే, ఒకవేళ రీసెర్చ్ చేసి పేటెంట్లను సంపాదించినట్లయితే అప్పుడు ఏం చేయాలంటే వాటిని రూపొందించడానికి, రిజిస్ట్రేషన్ చేయించడానికి పెట్టిన ఖర్చులన్నింటినీ, వాటిని రూపొందించడానికి వాటిని మన పేరున రిజిస్ట్రేషన్ చేయడానికి పెట్టిన ఖర్చులన్నింటినీ కూడా పేటెంట్ ఖాతాకు డెబిట్ చేయాలి. సేమ్ భవనాల ఖాతాకి, భవనాలకి పెట్టిన ఖర్చులు ఏ విధంగా డెబిట్ చేసామో పేటెంట్ల ఖాతాకి కూడా, పేటెంట్ ఖాతాకి పెట్టిన ఖర్చులన్నీ కూడా పేటెంట్ ఖాతాకే డెబిట్ చేయాలన్నమాట. ఆ విధంగా జరిగినది లేనిది ఆడిటర్ చూడవలను. ఆ విధంగా చేసింది లేనిది కూడా ఆడిటర్ చూసుకోవాలి. నెక్స్ట్, ఆఫీస్ ఫర్నిచర్. ఆఫీస్కి ఫర్నిచర్ కొంటాం, దానికి కూడా చాలా డాక్యుమెంట్స్, అంటే అసలు ఫర్నిచర్ ఏం కొన్నారు, ఏం కొన్నారు, కరెక్ట్గా అధికారి ఆమోదంతో కొన్నది లేనిది, దానికి ఏమైనా ఖర్చులు చేశారా, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా చూడాలన్నమాట. చూడండి, ఆఫీస్ ఫర్నిచర్ వీటిని సరైన అధికారి ఆమోదంతో కొన్నది లేనిది సరిచూడవలను. ఈ ఆఫీస్ ఫర్నిచర్ అనేది కూడా సరైన అధికారి యొక్క ఆమోదంతో కొన్నది లేనిది సరిచూడాలన్నమాట. వీటిపై చెల్లింపులను వోచింగ్ చేసేటప్పుడు అమ్మకందారు నుంచి వచ్చిన ఇన్వాయిస్లతో సరిచూడవలను. వీటిపై చెల్లింపులు వోచింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే అమ్మకందారు నుండి వచ్చిన ఇన్వాయిస్తో సరిచూడాలి. అమ్మకందారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మకందారు నుంచి వచ్చిన ఇన్వాయిస్తో సరిచూడాలన్నమాట.
నెక్స్ట్ సంస్థలో పనివారే వాటిని తయారు చేసిన ఎడల వారికి వచ్చిన వారికి ఇచ్చిన వేతనాలను ఫర్నిచర్ ఖాతాకు డెబిట్ చేయవలను. ఒకవేళ సంస్థలో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళే ఈ ఇన్వాయిస్ని తయారు చేసిన ఎడల వారికి ఇచ్చిన వేతనాల ఖాతాకు ఇది ఫర్నిచర్ ఖా వాళ్ళకి ఇచ్చిన వేతనాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఫర్నిచర్ ఖాతాకే డెబిట్ చేయాలన్నమాట. ఆ విధంగా జరిగినది లేనిది ఆడిటర్ చూడాలి. ఆ విధంగా డెబిట్ చేశారా లేదా అనేది కూడా ఆడిటర్ చూడాలి. నెక్స్ట్ సైడ్ హెడింగ్ వచ్చేసి రుణాలు. ఎవరికైనా అప్పులు ఇచ్చాం, ఆ అప్పులు వసూలు చేయాలి. అసలు అప్పు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చాం, ఏమేమి ఎవిడెన్స్లు ఉన్నాయి, ఒకవేళ ప్రామిసరీ నోట్ మీద ప్రామిసరీ నోట్ ఉందా లేదా, లేదా బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే అవన్నీ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిశీలించాలన్నమాట ఆడిటర్ అనే వ్యక్తి. చూడండి, రుణాలు. సంస్థ తన వద్ద ఉన్న మిగులు ధనాన్ని ఇతర సంస్థలకు లేదా వ్యక్తులకు అప్పుగా ఇవ్వవచ్చు. సంస్థ ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్న మిగులు ధనాన్ని ఏం చేస్తుందంటే ఇతరులకు లేదా ఇతర సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ అప్పుగా ఇస్తుంది. ఆ విధంగా ఇచ్చిన అప్పులకు సంబంధించిన ప్రామిసరీ నోట్లను ఆడిటర్ పరిశీలించాలి. అలా అప్పులు ఇచ్చినట్లయితే ఆ అప్పులు ఇచ్చినప్పుడు ఆ అప్పులకు సంబంధించిన ప్రామిసరీ నోట్లన్నీ కూడా ఆడిటర్ పరిశీలించాలన్నమాట. తనఖా మీద ఇచ్చిన రుణాల విషయంలో తనఖా పత్రాన్ని చదివి ఏ ఏ ఆస్తులను తనఖా పెట్టినారో చూడాలి. ఒకవేళ తనఖా మీద అప్పులు ఇచ్చారనుకోండి, ఏమేం తనఖా పెట్టారు, ఏ డాక్యుమెంట్స్ని మన దగ్గర ఎవిడెన్స్గా పెట్టుకుని అప్పులు ఇచ్చామో కూడా చెక్ చేయాలి. కంపెనీ డైరెక్టర్లకు ఇచ్చిన రుణాల విషయంలో కంపెనీ చట్టంలోని నిబంధనలను పాటించింది లేనిది చూడాలి. కంపెనీ డైరెక్టర్లకు కానీ రుణాలు ఇచ్చారనుకోండి, డైరెక్టర్లు కూడా తీసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. అలా డైరెక్టర్లకు రుణాలు ఇచ్చినట్లయితే వాటి విషయంలో కంపెనీల చట్టంలోని నిబంధనలను పాటించింది లేనిది చూడవలను. కంపెనీల చట్టంలో నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు పాటించారా లేదా అనేది చూడాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అద్దె కొనుగోళ్ళు వాయిదా మీద చెల్లింపులు. సంస్థ కొన్ని ఆస్తులను అద్దె కొనుగోలు వాయిదాల పద్ధతి మీద కొనుగోలు చేయవచ్చును. వాటి మీద నిర్ణీత కాలానికి వాయిదా సొమ్ము చెల్లిస్తూ ఉండవలను. అంతే కదా, అద్దె కొనుగోలు ఆల్రెడీ చెప్పుకున్నాం, అదేవిధంగా వాయిదా కొనుగోలు కూడా ఉంటుంది. ఈ రెండింటి మీద చెల్లించిన కొనుగోలు చేసినప్పుడు సంస్థ కరెక్ట్ వేలోనే అద్దె కొనుగోలు వాయిదా కొనుగోలు పద్ధతి మీద కొనుగోలు చేసిందా లేదా చూడాలి. వాటి మీద ఆ సంబంధిత కాలానికి కరెక్ట్గా వాయిదా సొమ్ము అనేది చెల్లిస్తున్నారా లేదా చూడాలి. ఈ రకమైన చెల్లింపులను వోచింగ్ చేయడానికి సంస్థ కుదుర్చుకున్న అద్దె కొనుగోలు ఒప్పంద పత్రాన్ని పరీక్షించవలను. అద్దె కొనుగోలు ఒప్పంద పత్రం కూడా ఉంటుంది అన్నమాట. మనం అద్దె కొనుగోలు చేస్తున్నామంటే చాలా ఫామ్స్ మీద ఫిల్ చేసి సైన్ చేసి ఇస్తాం చూడండి. ఆ విధంగా ఆ ఫామ్స్ ఏ ఫామ్స్ ఫిల్ చేసాము, ఏ విధంగా కొనుగోలు చేసాము, సరైన వాయిదాలు కడుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేయాలి. చెల్లించిన వాయిదా సొమ్ము ముట్టినట్లయితే అమ్మకందారు నుంచి వచ్చిన రసీదును తనిఖీ చేయాలి. ఒకవేళ వాయిదా చెల్లించేసిన తర్వాత రిసిప్ట్ ఇస్తే ఆ రిసిప్ట్ని కూడా తనిఖీ చేయాలన్నమాట. ప్రతి వాయిదా మొత్తంలో సాధారణ వడ్డీ కలిసి ఉంటుంది. ప్రతి వాయిదాలోనూ మనం వడ్డీతోనే పే చేస్తాం, అంటే వడ్డీతో పే చేస్తున్నారా లేదా ఎంత వడ్డీ అనేది కూడా ఆడిటర్ చెక్ చేయాలన్నమాట. వడ్డీ కలిసి ఉంటుంది కాబట్టి ఆ వడ్డీని ఆస్తి ఖాతాకు డెబిట్ చేయరాదు. వడ్డీని మాత్రం ఆస్తి ఖాతాకు డెబిట్ చేయకూడదు. చెల్లించిన వడ్డీ రాబడి ఖర్చు కాబట్టి ఆ వడ్డీని వడ్డీ ఖాతాకు డెబిట్ చేసినది లేనిది ఆడిటర్ చూడవలను. చూడండి, ఈ వడ్డీ ఏంటి, వడ్డీ కలిసి ఉంటుంది కాబట్టి ఆ వడ్డీని ఆస్తి ఖాతాకు డెబిట్ చేయకూడదు. అంతేకాకుండా చెల్లించిన వడ్డీ రాబడి ఖర్చు, రాబడి ఖర్చు కదా, అంటే చాలా షార్ట్ టర్మ్లో దాని మీద ఉపయోగం అనేది పొందుతున్నాం అన్నమాట. దాన్ని ఏమంటామంటే రాబడి ఖర్చులు అంటారు. ఈ రాబడి ఖర్చు కాబట్టి ఆ వడ్డీని వడ్డీ ఖాతాకు డెబిట్ చేసింది లేనిది ఆడిటర్ చెక్ చేయాలి. వడ్డీని వడ్డీ ఖాతాకే డెబిట్ చేశారా లేదా అనేది ఆడిటర్ చూడాలన్నమాట. వాయిదా మొత్తం ఎంత వస్తువు ఎంత, అంటే వాయిదా మొత్తం ఎంత, ప్రతీ నెల ఎంత వాయిదా మొత్తాన్ని పే చేస్తున్నాం, నెలకైనా 6 నెలకైనా సంవత్సరానికైనా, వస్తువు నగదు ధర ఎంత, అసలు వస్తువు ధర ఎంత, వడ్డీ రేట్ ఎంత మొదలగా అంశాలు ఒప్పంద పత్రాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. అన్ని అంశాలని కూడా
ఈ ఒప్పంద పత్రం ఏదైతే ఉందో దాని నుంచి తెలుసుకోవాలి. నెక్స్ట్ సైడ్ హెడింగ్ వచ్చేసి నగదు కొనుగోళ్ళు. సరుకును కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన నగదు విషయంలో అమ్మకందారు నుంచి వచ్చిన ఇన్వాయిస్లు, నగదు బిల్లు తనిఖీ చేయాలి. చూడండి, నిన్న నగదు అమ్మకాలు చేసాం కదా, నగదు వసూళ్ళు వోచింగ్ వచ్చేసరికి నగదు అమ్మకాలు చేసాం, సేమ్ నగదు కొనుగోళ్ళకు కూడా అవన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నగదు కొనుగోళ్ళకు కూడా సరుకు కొనుగోలు చేసేటప్పుడు చెల్లించిన నగదు విషయంలో అమ్మకందారు నుంచి వచ్చిన ఇన్వాయిస్, అసలు అమ్మకందారు నుంచి ఏమేమి ఆర్డర్ పెట్టాడు వచ్చిన ఇన్వాయిస్, నగదు బిల్లులు తనిఖీ చేయాలి. నగదు బిల్లులన్నీ కూడా తనిఖీ చేయాలన్నమాట. అందులో ఉదహరించిన సరుకు వ్యాపారానికి సంబంధించిందో కాదో చూడాలి. ఆ వచ్చేటప్పుడు ఇన్వాయిస్లో పెట్టిన సరుకు అనేది, ఆ బిల్లులు అవన్నీ తనిఖీ చేస్తుందా. అందులో ఉదహరించిన సరుకు అంటే అందులో చెప్పిన సరుకు ఏదైతే ఉందో అసలు మనం వెరిఫై చేసిన వ్యాపారానికి సంబంధించిందేనా కాదా అనేది కూడా చెక్ చేయాలన్నమాట. చూడండి అమ్మా, నెక్స్ట్ చెల్లింపులు అనేవి రేపటి క్లాస్లో చూద్దాం. చూసారా ఎన్ని చెల్లింపులకి ఏ విధంగా వోచింగ్ చేయాలి అనేది. నగదు చెల్లింపులు, ఎన్ని చెల్లింపులు అంటే ఉత్తి చెల్లింపులు కాదు, నగదు చెల్లింపు వ్యవహారాలు వోచింగ్ విధానంలో భవనాలు కొంటే ఏమేమి వెరిఫై చేయాలి, ప్లాంట్ కొంటే ఆడిటర్ ఏమేమి వెరిఫై చేయాలి, పేటెంట్లని ఏ విధంగా వెరిఫై చేయాలి, ఆఫీస్ ఖర్చులు ఆఫీస్ ఫర్నిచర్ కొంటే ఏ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయాలి ఆడిటరు, రుణాలు అయితే ఏ విధంగా వెరిఫై చేయాలి, అద్దె కొనుగోలు వాయిదాల మీద చెల్లింపులు అయితే ఏ విధంగా కొనుగోలు చేయాలి, నగదు కొనుగోళ్ళు ఏ విధంగా చెల్లింపు చేయాలి, ఈ విధంగా అంటే నగదు కొన్నప్పుడు ఏ విధమైన చెల్లింపులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం నగదు చెల్లింపు వ్యవహారాలు వోచింగ్లో చూస్తాం. అంతేకాకుండా తర్వాత జీతాలు ఉంటాయి, వేతనాలు ఉంటాయి, చెల్లించే చాలా ఉంటాయి కదమ్మా, ప్రయాణ ఖర్చులు, ఏజెంట్ కమిషన్, అద్దె పన్నులు, ఇలాంటివన్నీ కూడా చెల్లింపులే. ఇవన్నీ మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కూడా ఈ నగదు చెల్లింపు వ్యవహారాల వోచింగ్కి సంబంధించి మిగిలిన అంశాలను గురించి డిస్కస్ చేద్దాం.